మెదక్ జిల్లా అక్కన్నపేట రైతు వేదికలో అక్కన్నపేట ఝాన్సీలింగాపూర్ సదాశివనగర్ గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఒకే రకమైన పంట వరి వేయడం వల్ల చీడపీడలు ముఖ్యంగా తక్కువ స్థాయిలో ఆర్థికంగా నష్టపరిచే అవకాశాలున్నాయన్నారు. ఒకే పంట వేయడం ద్వారా భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుందన్నారు. పంట మార్పిడి చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు గ్రామ రైతు బంధు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కన్నపేట రైతు వేదిక క్లస్టర్ పరిధిలో అక్కన్నపేట రైతు వేదిక ప్రాంగణంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను అన్నింటినీ వేయాలని రైతులందరినీ కోరడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది తప్పనిసరి. ఎందుకోసము అంటే మనం ప్రతిసారి వరి పంట తర్వాత వరి వేయడం వల్ల మనకు అంటే చిన్న స్థాయిలో ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి కంకినల్లి అదే కంపునల్లి మరియు బ్యాక్టీరియా ఎండు తెగులు ఆకుముడత ఇస్పా వంటి పురుగులు కూడా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కోసం పురుగు మందులు వాడాల్సిన అవసరం రైతులకు ఏర్పడుతుంది. వరిలో ఈ పురుగు మందులపై పిచికారీ కోసమే దాదాపుగా 5 నుంచి 6 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా అంటే వరి పంట తర్వాత అంటే ఖరీఫ్లో వరి వేసి అదే పంటను మళ్ళీ రబీలో వరి పంట వేయడం ద్వారా ఇవన్నీ చీడపీడలు అనేటివి బాగా పెరుగుతున్నాయి. వీటి కోసం అధిక మోతాదులో ఎరువులను అదేవిధంగా పురుగు మందుల్ని వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని ద్వారా రైతు యొక్క పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పురుగు మందుల్ని అధిక మోతాదులో వాడడం ద్వారా భూమి కాలుష్యము అదేవిధంగా నీటి కాలుష్యం జరిగి ముఖ్యంగా మనకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. కాలుష్యంతో పాటుగా ఈ ఏవైతే పురుగు మందులు పిచికారీ చేస్తున్నారో అవి నేరుగా బియ్యంలోకి వెళ్ళేసి ఆ బియ్యం ద్వారా వండేటువంటి అన్నంలో కూడా ఈ పురుగు మందుల అవశేషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అవి మనుషులపైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి.